ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అంటే ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోడీతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించిన కొన్ని అంశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి అంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పడుతున్న ఇబ్బందులు అలాగే కరోనా ప్రబలుతున్న పరిస్థితి అంటే రోజు రోజుకి కరోనా మహమ్మారి వ్యాప్తి ఎలా జరుగుతోంది ఎటువంటి సదుపాయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది అనే దాని మీద వివరిస్తూ దాంతోపాటు ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన సాయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరారు అనేది ఇప్పుడు వెలుగులోకి వస్తున్నంత అంటే రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపరచడానికి ఖచ్చితంగా కేంద్ర సహాయ సహకారాలు అందించాలి అని చెప్పి ప్రధాని మోడీని జగన్మోహన్ రెడ్డి గారు కోరారంట అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్నట్లు మహామహానగరాలు అయితే ఆంధ్రప్రదేశ్లో లేవు అంత భారీ భారీ ఆసుపత్రులు లేవు అంటే భారీగా మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే భారీగా మౌలిక సదుపాయాలు అయితే లేవు ఆసుపత్రులకు సంబంధించి సో ఇటువంటి టైంలో ఖచ్చితంగా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అయితే అందాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదే విషయాన్ని మోడీతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విజ్ఞప్తి చేశారు అనేది అంటే మొత్తం ఏపీలో ఇరవై ఐదు లక్షలకు పైగా కరోనా పరీక్షలు చేశారు ప్రతి పది లక్షల మందికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది పరీక్షలు నిర్వహించారు పది లక్షల మందిలో అయితే మరణాల రేటు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జీరో పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మాత్రమే ఉంది అని చెప్పి కూడా మోడీకి వినవించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏపీలో ప్రతిరోజు కూడా తొమ్మిది నుంచి పదివేలు కేసులు అయితే నమోదవుతున్నాయి దాదాపుగా మొత్తం ప్రస్తుతం నూట ముప్పై ఎనిమిది ప్రభుత్వ అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు అందుతున్నాయి రోగులకు దీంతోపాటు మౌలిక సదుపాయాలు కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉన్న వరకు అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం అంటే మరణాల రేటు కూడా పెద్దగా ఏం లేదు అంటే చాలా వరకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం కానీ ఇంకా మౌలిక వస్తువుల కొరత ఎక్కువగా ఉంది కాబట్టి మౌలిక సదుపాయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తే ఆర్థికంగా కానీ మౌలిక వస్తువుల సంపా పరంగా కానీ సహకరిస్తే ఇంకా మెరుగైన చికిత్స అందించేందుకు ఏర్పాటు చేస్తాము సహకరించాల్సిన అవసరం ఉంది కేంద్రం అయితే మాత్రం అని విజ్ఞప్తి చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఆయన కూడా సానుకూలంగా స్పందించడం మోడీ కూడా అంటే త్వరలోనే ఈ కరోనా మహమ్మారిని అంతం చేసే విషయంలో కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తి మేరకు అనేది వేసి చూడాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి